సాటర్డే సంతోషిస్తున్నారు. నిత్యాన దినమున జరిగినట్లు ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నాం ఏంటంటే, యెషయా 9 అధ్యాయంలోని యేసు ప్రభు గురించి ప్రవచనం చేయబడింది. యెషయా నేను చెప్పాను కదా, దాదాపు 700 సంవత్సరాల క్రితం ప్రవచనం చేస్తున్నాడు యేసు ప్రభు గురించి. ఇదంతా 6, 7, 8, 9 అధ్యాయాలు కనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట రాసింది, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. వేదన పొందిన దేశం ఇస్రాయేల్ దేశము వేదన పొందారు, చాలా శ్రమలు పొందారు. శత్రువులు అనేక సార్లు వారిని హింసించారు, అనేక సార్లు బందీలుగా పట్టుకొని పోయారు, అనేక సార్లు వారు చెరగొని పోయారు. ఫరో, ఐగుప్తు దేశీయులు, మరి ఇంకా ఫిలిస్తీన్లు, అనేక దేశం వారు వారిని హింసించారు. ఒకసారి కాదు, అనేక సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు వారు. అయితే ఇక్కడ 9 విషయాలు ఎక్కడ ప్రవర్తిస్తున్నాడు అంటే, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశంలో నక్కాలి దేశంలో అవమానపరిచను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతంలో అనగా యోర్దాను అద్దరిని అన్నిటిని కలిగే ప్రదేశము మహిమ కలదానిగా చేయించున్నాడు. చీకట్లో నడుచుకున్నట్లు గొప్ప వెలుగును చూచలేదు, మరణ ఛాయగల నివాసుల మీద, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఇదే వాక్యం మనకి చూడండి కనిపిస్తుంది లూకాస్ వార్తలు చూడండి. లూకాస్ వార్త 1 చూడండి, ఆఖరిలో ఉంటుంది, 29 ఉంది. ఆయన తన మార్గము సిద్ధపరచుకే నీవు ప్రభునకు ముందుగా నడుచు, మన పాదములు సమాధాన మార్గము నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారి వెలిగించే ఆ మహావాక్యాన్ని బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ఇక్కడ యెషయాలో చెప్పిన వాక్యమే. తర్వాత చూడండి, అక్కడ జెబులోను నఫ్తాలి దేశంలో వారు గొప్ప దేవుని వెలుగును చూచారని రాయబడి చూడండి, యెషయా ప్రవచించినట్లు. అనగా దాని అర్థం ఏంటంటే, ఇస్రాయేల్ దేశంలో వారు అనేక సార్లు దేవుని శిక్షను అనుభవించారు వారి యొక్క పాపం బట్టి, కానీ దేవుడు వారికి కనికరించాడు. ప్రతిసారి వారికి శిక్షించేవాడు, కానీ మరలా వారి మీద కనికరం చూపించేవాడు. క్రైస్తవులనగా ఇదే పరిస్థితి ఏంటంటే, మనం దేవుని బిడ్డలైన ఇస్రాయేలీలు, మనం ఒకటే. వారు అబ్రాహం సంతానం, మనం కూడా ఆత్మీయంగా అబ్రాహం సంతానం. అయితే మనకు కొన్నిసార్లు అవమానం వచ్చింది. ఇక్కడ చూడండి, పూర్వకాలం జెబులోను దేశమును నఫ్తాలి దేశమును ఆయన అవమానపరిచాడు, దేవుడే అవమానపరిచాడు జెబులోను నఫ్తాలి దేశాన్ని. కానీ అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతంలో అనగా యోర్దాను అద్దరిని అన్నిజండ గలియ ప్రదేశంలో మహిమ గలగానిగా చేయించున్నాడు. చూడండి ప్రేమ, ఈ వాగ్దానం ఏంటంటే, నీవు అవమానం పొందావు, దేవుని వల్ల శిక్ష పొందుంటావు, నీకు ఎన్నో శ్రమలు వచ్చాయి ఈ సంవత్సరంలో, నీవు దేవుని ఎందుకు నన్ను ఇలాగా శిక్షిస్తున్నాడు అని అనుకుని ఉంటావు, కానీ దేవుని ప్రేమ, ఆయన ప్రేమ అయినడు కూడా మారదు. ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే, నీకు ఆయన కఠినముగా ఆయన శిక్షిస్తున్నాడంటే, అందులో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నేను ఒక ఉన్నతమైన దానిలో ఇంకా ఆశీర్వాదం ఇవ్వడానికి తీసుకుపోతున్నాను. అవును, ప్రేమైన దేని ద్వారా కీడు వెనక అవి మేలు దాచి ఉంచే దేవుడు. ఆయన మన జీవితంలో ఆయన నేను ఒక కఠినమైన దారిలో నుండి నేను తీసుకెళ్తున్నాడంటే, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన జెబులోను దేశంలో నఫ్తాలి దేశంలో అవమానపరిచాడు, కానీ అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతం అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశంలో మహిమ గలదానిగా చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నీవు ఆ యొక్క అవమానం, ఆ కఠిన శ్రమలను పొందించిన దేవుడు నేను మహిమలోకి నడిపిస్తాడు. అది నువ్వు ఊహించలేని గొప్ప మహిమ దేవుడు నీకు చూపిస్తాడు. అందుకే ఇందాక మనం వాగ్దానం చదివినట్టే, ఓ నీ దుఃఖ దినములు సమాప్తము, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. కాబట్టి దేవుడే, ఆయనే తన మన ప్రతి భాష్పబిందువును తుడిచివేయి, ఆయనే తన ప్రజలకు మరలా దీవెనివ్వడానికి ఇష్టపడుతున్నాడు, మరలా మహిమ గలదానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. చీకట్లో నడిచే జనులు
గొప్ప వెలుగును చూస్తున్నాడు. మరణ చాయగల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించింది. చీకటిలో ఉన్నావేమో నువ్వు, నువ్వు చాలా శ్రమలో ఉన్నావు, నీ మాట ఎవరు లెక్క చేయడం లేదో, నువ్వు చాలా అవమానము ఉండా వెళ్తున్నావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నీకు వాగ్దానం, చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తారు, నీ జనులు వెలుగును చూస్తారు, నీ బంధువులు, నీ తోబుట్లు, నీ రక్త సంబంధికులు వారు రక్షింపబడతారు, వెలుగును చూస్తారు. ఈరోజు ఎంతమంది నా ప్రియులు రక్షింపబడలేదు అనుకుంటున్నారు, నా సొంత వారు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, అనేక మంది రక్షింపబడలేదు అనుకుంటున్నారు. కానీ ఈ వాగ్దానం నీకు ఈ సంవత్సరంలో నెరవేరాలి. ఏంటంటే చీకటిలో ఉన్న వారైనా, నీ వారు చీకటిలో ఉంటే వారు గొప్ప వెలుగును చూస్తారు, నీ వారు రక్షింపబడకపోతే వారు రక్షణ పొందుతారు, మరణ ఛాయలో ఉంటే దేవుడు వారిని జీవంలోకి దాటిస్తారు. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంటాడు, వాడు మరణం ఉన్నది చీకటి నుండి వెలుగులోనికి దాటి ఉన్నాడని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, మరణ ఛాయలో ఉంటే మనం దేవుడు మనకి ఆయన సంతోషం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, జీవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి శ్రీమంత దేవుల ఇంకొక వాగ్దానం కూడా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి యెషయా 29వ అధ్యాయంలో, యెషయా కాదు, యిర్మీయా 29వ అధ్యాయం చూడండి. యిర్మీయా 29:10 బబులోను రాజ్యమునకు 75 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరగదను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలగనట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టదురేనని మీరు నాకు ప్రార్థన చేయచ్చు వద్దురేనని నేను మీ మనవి ఆలకించను. మీరు నన్ను ఎదుగని ఎడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయుడలా మీరు నన్ను కనుగొందరు. నన్ను నేను మీకు కనపరచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసేదనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరుకు పంపితనో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. వారు వారి యొక్క పాపాన్ని బట్టి దేవుడు అని శిక్షించి బబులోను దేశం చెరగొని పోయాడు. బబులోను దేశం రాజు నెబుకద్నెజర్ వచ్చి ఇస్రాయేల్ అందరినీ కూడా, మంచి యవనస్తులందరినీ పట్టుకొని వెళ్తాడు, వృద్ధులందరినీ కూడా ఇస్రాయేల్ దేశం వదిలేసి యవనస్తుల్ని, మంచి బలిష్ఠుల్ని ఆయన తీసుకెళ్ళిపోయాడు. అందులోనే మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరందరూ కూడా మరి చెరగొని పోయారు. కానీ ఇక్కడ దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, వారితో బబులోను రాజ్యమునకు 75 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలంలో మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించను. నేను మిమ్మల్ని గురించి దేశం సంగతులు నేను ఎరుగుతున్నాను. రాబో కాలం అందరి నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశం లేదని హానికరమైన కావు. ఇదే దేవుడే వారిని చెరలోకి పంపించాడు. 70 సంవత్సరాలు బబులోను చెరలో నెబుకద్నెజర్ అండర్లో వారు చాలా హింసించబడ్డారు. కానీ దేవుడే మరలా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చెరలోకి పంపించిన తర్వాత మరలా నేనే మిమ్మల్ని రప్పిస్తాను, నేనే మిమ్మల్ని విడుదల చేస్తాను. కాబట్టి ఈ దినాల్లో మనం సాక్ష్యాలు విన్నాం ఏంటంటే, ఎన్నో సమస్యలు మన ప్రియులు చెప్పారు, కొన్నిసార్లు ఎన్నో శిక్ష వారు అనుభవించారు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే, నేనే మిమ్మల్ని శిక్షించాను, నేనే మిమ్మల్ని మరలా చేరలో, నేనే యోబులో రాయబడింది, యోబు 5వ అధ్యాయం, ఆయనే గాయం చేయను, ఆయన చేతిలే స్వస్థత. గాయం ఎందుకు చేస్తాడు? గాయం చేస్తాడు మనం తెలుసుకోవాలని, మరలా ఆయనే ఏం చేస్తాడు, స్వస్థపరుస్తాడు.
ప్రేమే దేవుడా, నా చిన్నప్పుడు కాదు మా పిల్లలు చిన్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఏదైనా నా మాట వినకపోతే నేను కొట్టేసి మరలా ఆడు ఏడుస్తుంటే నేను పక్కదిలోకి వెళ్ళి ఏడ్చేవాడిని. చూడండి, దేవుని ప్రేమ మనం మనుషులమైన మనమే మన పిల్లలకి ప్రేమిస్తాం, కానీ వారిని శిక్షిస్తాం, కానీ వారి దుఃఖపడినప్పుడు ఏడ్చినప్పుడు మనం కూడా ఏడుస్తాం. అలాగే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని చూడండి, మనకి శిక్షిస్తాడు, మనం ఏడుస్తే ఆయన కూడా ఏడుస్తుంటాడు. అందుకే దేవుడు యెర్మీయాలో రాయబడింది, నేను మీ కొరకు చాటుగా ఏడ్చుతున్నాను అంటాడు దేవుడు, నేను మీ నిమిత్తము చాటుగా ఏడ్చుతున్నాను. దేవుడు ఏడుస్తాడంట నీ గురించి, నువ్వు ఏడ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటాడు, నువ్వు దుఃఖంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అందుకే లాజరు సమాధి దగ్గర ఆయన ఇంకా కొద్ది సమయంలో ఆయన లేపుతాడు లాజరు, కానీ అందరూ ఏడుస్తుంటే ఆయన ఏడ్చాడు. యేసు ఏడ్చాను, యేసు కన్నీళ్లు విడిచాను. హీ నోస్ బెటర్ దట్ హీస్ గోయింగ్ టు లిఫ్ట్ లాజర్. లాజర్ని త్వరగా ఆయన లేపుతాడు, ఆయనకు తెలుసా సంగతి. కానీ యూదులు అక్కడ ఏడుస్తున్నారు, మార్తా మరియు ఏడుస్తున్నారు, ఆ వారితో కూడా ఆయన ఏడ్చాడు. ఎందుకు? అనగా ఆయన హృదయం అంత మమేకమైపోయింది ఆ ప్రజలు తన నమ్మిన బిడ్డలతో. ఆయన వారి దుఃఖాన్ని పంచుకున్నాడు. ప్రేమని తెలుదరా, ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితంలో ఒకవేళ శిక్ష మనం ఏడుస్తున్నామా, మనము దుఃఖపడుతున్నామంటే ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. అందుకే ఇక్కడ బబులోను దేశం గురించి చెప్తున్నాడు ఏంటంటే, నేనే ఆ దేశాన్ని శిక్షిస్తానంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే మిమ్మల్ని బబులోను దేశానికి పంపించాను, కానీ నేనే ఆ దేశాన్ని శిక్షిస్తానంటున్నాడు. ఆయన ఇస్రాయేల్కి పంపించాడు నెబుకద్నెజర్ చెరలోనికి, కానీ మరలా 70 సంవత్సరాల తర్వాత నేను ఆ దేశాన్ని శిక్షిస్తానంటున్నాడు. చూడండి అక్కడ, చూడండి 15వ వచనంలో, చూడండి 29:15 చదువు. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించుచున్నాడని మీరు చెప్పుకుంటేనే సరే, దావీదు సింహాసనం మందు రాజును గురించి మీతో కూడా చెరలోనికి ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి ఈ సంబోధనలను గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. పుల్లి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే, వారు వినడం చెప్తున్నాడు. ఆ దేశానికి దేవుడే వారిని చెరగొనిపోయాడు, కానీ దేవుడు అంటాడు, నేనే బబులోను దేశానికి, నేనే నెబుకద్నెజరుకి తీర్పు తీరుస్తాను. ప్రేమించిన ఒకవేళ నువ్వు శత్రువుల చేత హింసింపడితే, నువ్వు అవమానం పొందితే, నువ్వు దుఃఖపడుతున్నావా, దేవుడు నిన్ను విడుదల ఇస్తాడు. మరలా దేవుడే ఆ సంతానానికి తీర్పుస్తాడు. ఐగుప్తు దేశం గురించి కూడా దేవుడు చెప్పాడు, నేనే వారిని పంపిస్తున్నాను ఐగుప్తుకి, మరలా నేనే వారికి తీర్పు తీస్తానని దేవుడు చెప్పిన మాటలు ప్రేమించుకున్నా అది సత్యం. ఈ యొక్క దినం మరి ఈ యొక్క సంవత్సరం నీవేనో హింసింపబడి ఉన్నావేమో, నువ్వు చెరలో ఉన్నావేమో, దేవుడు తప్పక నేను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సంవత్సరం మరి గతించిపోతుంది. నీవు దేవునితో ఏ నిబంధన చేస్తున్నావు? నీవు దేవుని కొరకు ఎలాగ జీవించాలని అనుకుంటున్నావు? ప్రేమేంద్రరా, నీవు దేవుని ఏమి చేయాలనుకుంటున్నావు? అది నీవు దేవునితో ఒక నిబంధన చేయాలి. దేవునితో నీవు చెప్పాలి, ప్రభువా నేను నీ కొరకు ఇది చేస్తాను. కాబట్టి ఈ సంవత్సరం మనం గతించిపోతుంది, నూతన సంవత్సరం మనం ప్రవేశిస్తున్నాం. అందరం లేచి నిర్చున్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను ఈ సంవత్సరంలో నేను కార్యం నేను చేయలేకపోయింది, అయితే ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు నేను చేస్తాను, నీ కొరకు జీవిస్తాను. మనం ఒక 2 నిమిషాల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నాం, కాబట్టి అందరూ కూడా ప్రార్థన ఉండండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను, ప్రభువా నీ కొరకు నేను ఏదైతే చేయలేకపోయినా అదే చేస్తాను, నీ కొరకు నేను సాక్షి జీవిస్తాను. ఒక దేవునితో ఒక ఒప్పందం చేస్తాను.
దేవునికి ఒక ఒడంబడిక చేసుకున్నాం, దేవునికి ఒక మాట ఇద్దాం. దేవా నీ మాట మరి ప్రార్థనతో ప్రవేశిస్తాం, మనం దేవునితో ఒక ఒడంబడితో ప్రవేశిస్తాం, దేవునికి ఒక వాగ్దానము చేద్దాం. ప్రభా నీకు సాక్షిగా ఉంటాను ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఏ దేశంలో చెరగలిపోయాను ఆ దేశంలో మరలా రప్పిస్తాను, ఈ స్థలంలో నేను మరలా రప్పించదు అని ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ తో అలనాడు ప్రమాణం చేసిన దేవుడు ప్రభా. ఓ చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచెదరు, మరణ ఛాయల్లో ఓ మరణ అంధకారం ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచెదరు అని ప్రభా రాయబడింది. జెబులోను నఫ్తాలి ప్రాంతంలో ఆవలి ప్రాంతంలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచెదరని రాయబడింది. ప్రభా మా ప్రియులు అనేక మంది రక్షింపబడతారని వాగ్దానం చేస్తున్నాం. మా సొంత వారు, మా బంధువులు, మా ప్రియులు, మా తోబుట్టులు, రక్త సంబంధికులు అనేక మంది రక్షణ వాగ్దానం ఇచ్చేస్తున్నారు. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచెదరు, మరణ ఛాయలు మరణ అంధకారములు ఉన్నవారు గొప్ప వెలుగును చూచెదరని ప్రభా నీవు రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నావు. అలాగే మా మమ్మల్ని కూడా చరణ విడిపిస్తామని నువ్వు వాగ్దానం చేస్తున్నావు దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. 2008 సంవత్సరంలో నీ కొరకు ఏది చేయలేక అది చేయడానికి మాకు శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, నీ దీవెన దయచేయండి ప్రభావ. నీ కొరకు మందిరం నిర్మించినారు, నీ కొరకు ఆత్మీయ శారీరక మందిరం నిర్మించడానికి అనేక ఆత్మ దర్శించారు. నాకు మాకు సహాయం చేయండి, రాజన చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. క్రోత ఏడు మొదలు నీరు
We wish you